లాక్డౌన్ వకట్బందీగా అమలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ కరోనా వైరస్ చైన్ బ్రేక్ చేయడానికి, ఈ మహమ్మారిని జయించడానికి ఈ లాక్డౌన్ విధించడం జరిగింది. ప్రజల యొక్క అవసరం కొరకు ఆరోగ్య భద్రత దృష్ట్యా చేసినటువంటి ఈ లాక్డౌన్ టోటల్గా సహకరిస్తూ దీంట్లో భాగస్వాములై రోడ్ మీదకి ఎవరు కూడా అవసరం లేకుండా రావద్దు అని చెప్పేసి లాక్డౌన్ త్వరగా మనం లాక్డౌన్ విధించినంత కాలం 100% స్ట్రిక్ట్గా అమలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై. దీంట్లో భాగంగానే అన్ని జిల్లాలు పోలీస్ కమిషనరేట్స్, అలాగే హైదరాబాద్ సిటీ జనసాంద్రత కలిగిన ప్లేసు, ఇక్కడ హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ ఏరియాలో ఉన్న అందరు పోలీస్ అధికారులు కూడా ఈ లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్లో పూర్తి స్థాయిలో నిమగ్నం అయ్యారు. ఎవరైతే మళ్ళీ వైలేషన్స్ చేసి రోడ్ల మీదకి వస్తున్నారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే కేసులు బుక్ చేయడం, వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ప్రజలకు మనవి, పోలీస్కి ఈ అవకాశం ఇవ్వకుండా మీరెవరు కూడా అవసరం లేకుండా రోడ్ల మీదకి రావద్దు అని చెప్పేసి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ అత్యవసర పనుల కొరకు వెళ్ళే వాళ్ళు ఫెసిలిటేట్ చేయడం కూడా పోలీస్ యొక్క బాధ్యత. దాంట్లో భాగంగా అంబులెన్సెస్, అట్లాగే పేషెంట్స్, వ్యాక్సినేషన్కి వెళ్ళే వాళ్ళు, ఈ హాస్పిటల్ డాక్టర్స్, పారామెడిక్స్, ఎసెన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ ఫెసిలిటేట్ చేస్తూ అవసరం లేని వాళ్ళని రోడ్డు మీదకి రాకుండా చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతున్నది. ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి మరొకసారి మనం చెప్తున్నాం.